జీహెచ్ఎంసీ నూతన పాలక మండలి హైదరాబాద్లో సమావేశమైంది మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన తొలి సర్వసభ్య సమావేశాన్ని కోవిడ్ కారణంగా వర్చువల్గా నిర్వహించారు ఈ సమావేశంలో రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి ఐదు పేల ఆరు వందల కోట్లతో కూడిన జీహెచ్ఎంసీ బడ్జెట్ను మేయర్ ప్రవేశపెట్టారు దీనికి అదనంగా మహానగర పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి పన్నెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ఆమె తెలిపారు బడ్జెట్ లో రెవెన్యూ వ్యయం రెండు నాలుగు వందల పద్నాలుగు కోట్లు కాగా క్యాపిటల్ వ్యయం మూడు వేల నూట ఎనభై ఆరు కోట్లని వెల్లడించారు కాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జూలై ఒకటి నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లంతా పాల్గొనాలని కోరారు బడ్జెట్పై సభ్యులందరి అభిప్రాయాలు సలహాలు సూచనలు తీసుకుంటామని మేయర్ తెలిపారు పారిశుధ్యం రోడ్లు నాలాల నిర్మాణంపై పూర్తిస్థాయిలో చర్చిస్తామని మేయర్ వెల్లడించారు